మీకు తెలుసా రియాలిటీ షోస్ యొక్క నిజమైన రియాలిటీ వింటే మీ మైండ్ పోతుంది. మీ ఇంటి ట్యాప్ నుంచి వచ్చే ఫ్రీ వాటర్ నమ్ముకొని కోట్లలో సంపాదించవచ్చు, అది ఎలా? ఏఐ వల్ల లాభమా నష్టమా? ముఖేష్ అంబానీ కొడుకు త్వరలో చనిపోతాడు కాబట్టి ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారా? నిజమేనా? సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏమైనా ఫ్యాడ్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ విషయం మీకు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. అదేంటంటే ప్రపంచంలోని వన్ ఆఫ్ ద రెప్యుటేటెడ్ కంపెనీ యొక్క సీఓ ఒక గే. అండ్ ఐఎమ్ ష్యూర్ ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ని మీరు ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉండవచ్చు, అండ్ కొంతమంది కొనాలి అన్న ప్లాన్లో ఉండొచ్చు. ఆ కంపెనీ ఏంటంటే యాపిల్ కంపెనీ, సీఈఓ వచ్చేసి టిమ్ కుక్. అండ్ టిమ్ కుక్ ఈజ్ ద ఫస్ట్ గే సీఈఓ ఆఫ్ ద 500 ఫార్చ్యూన్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. కళ్యాణ్ బ్రో, అసలు నువ్వు చెప్పేది నిజమేనా? ఎస్, అఫ్ కోర్స్. 2014లో టిమ్ కుక్ గారు ఓపెన్గా యాక్సెప్ట్ చేశారు నేను గే అని. అండ్ ఆయన ఏం చెప్పాడంటే, గేగా పుట్టడం ఏం శాపం కాదని, అది దేవుడు ఇచ్చిన ఒక వరం అని చెప్పాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం మీ పూర్వీకులు చేయి జారి పగిలిపోయిన గ్లాస్ బాటిల్ ఇప్పటికీ మన భూమి మీద ఉందంటే నమ్ముతారా? ఎందుకంటే గ్లాస్ అనేది కూడా ప్లాస్టిక్ లాగా నాన్ డీకంపోజబుల్. టెక్నికల్గా డీకంపోజ్ అవుతుంది, బట్ ఆ ప్రాసెస్ మొత్తం అవ్వడానికి 10 లక్షల సంవత్సరాల టైం పడుతుంది. సో ఈ గ్లాస్ మెటీరియల్ని భూమిలో కలపడం కంటే మెల్ట్ చేసి రీయూస్ చేయడం అనేది బెటర్ అని నా ఫీలింగ్. మీ ఒపీనియన్ ఏంటి? ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బాగా వినిపిస్తున్న పేరు. ఏఐ వల్ల మనకి ప్లస్ మైనస్ అంటే కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ప్లస్, లేదు నేను మోడీ తాత సాంగ్స్ చేస్తా, అమ్మాయిల వీడియోస్ మార్ఫ్ చేస్తా అంటే కష్టమే. ఏఐని ఎలా యూజ్ చేసుకోవాలి అనే దానికి ఈ న్యూస్ ఛానల్సే ఒక ఎగ్జాంపుల్. వీళ్ళు ఏఐని యూజ్ చేసుకొని ఎర్త్క్వేక్స్, వరదలు, యాక్సిడెంట్స్ని వ్యూవర్స్కి చాలా ఎంగేజింగ్గా, ఎక్స్ట్రాడినరీగా చూపిస్తున్నారు. ఒకసారి ఒక లుక్ వేయండి. మీరు రీడింగ్ స్పీడ్ అనేది పెరగడానికి నేను ఒక టిప్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో కొన్ని స్టడీస్ ప్రకారం తెలిసిన విషయం ఏంటంటే, మనకి వర్డ్కి వర్డ్కి మధ్య గ్యాప్ అనేది తక్కువగా ఉందనుకోండి, మనకు చదవడానికి ఇంట్రెస్ట్ కలదు. సో ఇదే విధంగా మన బుక్స్, సీవర్క్స్ కానీ మన మెటీరియల్స్ కానీ ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ ఆ బుక్స్ చదవడానికి అనిపించదు అనమాట. బట్ కొన్ని బుక్స్ ఎలా అయితే ఉంటాయంటే, సో ఏంటంటే ఆ దా బుక్ అనే వర్డ్ అనేది ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దాకి బుక్కి మధ్యలో ఎక్కువ స్పేస్ ఉందనుకోండి, మనకి చాలా తక్కువ వర్డ్స్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ మనం ఆ బుక్ని చాలా ఇంట్రెస్టింగ్ ఎక్కువసేపు చదివే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ టైం బుక్స్ కొనేటప్పుడు ఇలా వర్డ్కి వర్డ్కి మధ్య గ్యాప్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. మీకు కాలిఫోర్నియాలో రిచెస్ట్ పర్సన్ అవ్వాలి అని ఉందా? కాలిఫోర్నియా ఒక రిచ్ సిటీ, అక్కడ అన్ని రిసోర్సెస్ దొరుకుతాయి. బట్ అక్కడ అన్నిటికంటే బాగా సేల్ అయ్యేది ఏంటో తెలుసా? వాటర్ బాటిల్స్. సో సింపుల్లీ మన దగ్గర మున్సిపల్ వాటర్ని కొంచెం హీట్ చేసి బ్రాండింగ్ పెట్టి అమ్మితే సెట్టు, కోట్లల్లో ఎర్న్ చేయవచ్చు. మీలో ఎవరికో ఒకరికి ఏదో ఒక టైంలో డౌట్ వచ్చే ఉంటుంది, అసలు ఈ ఆవులు వాటి లైఫ్ టైంకి ఎంత మిల్క్ని ఇస్తాయి అని. సో ఆన్ అండ్ యావరేజ్గా ఒక ఆవు దాని లైఫ్ టైం మొత్తం మీద 2 లాక్ మిల్క్ గ్లాసెస్ని ఇస్తుంది. 2 లక్షల లీటర్లు కాదు, 2 లక్షల గ్లాసెస్. ఓకే, అండ్ మీరు ఆన్ అండ్ యావరేజ్గా రోజుకి 2 గ్లాసెస్ మిల్క్ తాగినా మీరు 100 సంవత్సరాలు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని తాగొచ్చు అనమాట. మీలాగే భూమి మీద ఇంకో 7 ఉంటారు అన్నమాట మీరు వినే ఉంటారు. అయితే ఖచ్చితంగా ఇది నిజమైతే కాదు. ఒకవేళ సేమ్ చూడడానికి మీలాగా ఉన్న టెక్నికల్గా వాళ్ళకి మీకు ఖచ్చితంగా కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఈవెన్ ఐడెంటికల్ ట్విన్స్ కూడా బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇద్దరు డిట్టో సేమ్ టు సేమ్ ఉండరంట. ఒక రీసెర్చ్ ప్రకారం మన ఫేస్కి ఒక మెజర్మెంట్ ఉంటుంది, ఆ మెజర్మెంట్ వేరే వాళ్ళకి మ్యాచ్ అవ్వడానికి 1 ట్రిలియన్లో ఒక్కరే మాత్రమే అవకాశం ఉంటుందంట. అండ్ ఇది జరగడం కూడా అసలు పాసిబుల్ కాదు. వై బికాస్ మన ఎర్త్ మీద పాపులేషన్ కేవలం 8 బిలియన్ మాత్రమే, అండ్ ఇంకో 992 బిలియన్ పాపులేషన్ పుడితే తప్ప ఇది పాసిబుల్ అవ్వదు. సో మీరు ఎవరినైనా అట్రాక్ట్ చేయాలనుకుంటారా, చాలా సింపుల్ టిప్ చెప్తాను, జాగ్రత్త వినండి. అదేంటంటే సైకాలజీ చేసిన స్టడీ ప్రకారం మన ఎదుటిన్న వ్యక్తి మనకు అట్రాక్ట్ అవ్వాలంటే వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని గురించి మనం మాట్లాడాలి. సో అబౌట్ దేర్ ప్యాషన్ అనమాట, చాలా సింపుల్గా చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ మన బాయ్స్ని తీసుకున్నాం అనుకోండి, బాయ్స్లో మ్యాక్సిమం అందరూ క్రికెట్ అంటే ఇష్టం. సో వాళ్ళకి ఇష్టమైన క్రికెటర్ ఎవరు? ధోనియా, కోహ్లియా, సచినా తెలుసుకోండి. సో వాళ్ళ గురించి మాట్లాడామనుకోండి, వాళ్ళు వెంటనే అట్రాక్ట్ అవుతారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలకి, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిల ఎగ్జాంపుల్ తీసుకుంటే అమ్మాయిలకి మ్యాక్సిమం వాళ్ళ యొక్క అందం అంటే ఇష్టం. సో బ్యూటీ అంటే ఇష్టం కదా, సో వాళ్ళకి అందాన్ని పొగటం కానీ, సో ఇలా చేస్తే వాళ్ళు మనకి వెంటనే అట్రాక్ట్ అవుతారు. సో ఇది అనమాట ఒక టిప్, వాళ్ళ ప్యాషన్ ఏదైతే ఉందో దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఈ ఫ్యాక్ట్ పై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. హిరోషిమాలో ఒక ప్లేస్ ఉంది, అక్కడ గత 60 సంవత్సరాల నుంచి చిన్న మంట రగులుతూనే ఉంది. దీనిని హిరోషిమా ఫ్లేమ్ ఆఫ్ పీస్ అంటారు. ఈ ఫైర్ని ఎవరైతే హిరోషిమా అండ్ నాగసాకి న్యూక్లియర్ బ్లాస్ట్లో చనిపోయారో వాళ్ళ యొక్క గుర్తుగా 1964లో స్టార్ట్ చేశారు. సో అక్కడున్న ప్రజలు ఏమంటున్నారంటే, ఎప్పుడైతే ఈ భూమి మీద న్యూక్లియర్ బాంబ్స్ అనేవి లేకుండా పోతాయో అప్పుడు ఈ మంటను ఆపేస్తాం, అది ప్రపంచానికి చూపిస్తామంటున్నారు. ఒకవేళ లేకపోతే ఆ న్యూక్లియర్ బాంబ్స్ అనేవి ఈ మంటను ఆర్పేస్తుంది అని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?
ఇక్కడ మీరు చేస్తున్న పిక్లో ఏమన్నా తేడాగా కనిపిస్తుందా? ఒక్కసారి వీడియోని పాస్ చేసి కామెంట్ చేయండి. సో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, అదేంటంటే బిల్డింగ్ అనేది యాక్చువల్గా నార్మల్గానే ఉంది. సో వెంటనే ఏం చేశారంటే ఆ బిల్డర్ ఓనర్ అయితే ఉన్నారో, ఓనర్లు బిల్డర్ని, అరే బాబు నాకు ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా కావాలి అని కొంచెం కొత్తగా డిజైన్ చేయని చెప్పినట్టున్నాడు. వెంటనే ఆ బిల్డర్ ఏం చేశాడంటే ఇటు ఒక తలుపు ఇటు ఒక తలుపు పెట్టేసి మధ్యలో స్టేర్స్ పెట్టాడు. అండ్ దట్టు ఆ స్టేర్స్ అనేవి పైకి లేవు, నడిచే విధంగా లేవు, కిందకు ఉన్నాయన్నమాట. సో చూసే వాళ్ళకి ఏంది ఆ వీడు ఇలా కట్టాడు అని థాట్ వస్తుంది, ఆలోచిస్తారు. అండ్ ఆ బిల్డింగ్ని బిల్డ్ చేసింది ఎవరంటే లాంగ్ బౌమ్యాన్ అనే వ్యక్తి. ఏంట్రా అబ్బాయి 200 ఇయర్స్ బ్యాక్ కేక్ అంట తింటావా? వాయబ్బో నేను మా అమ్మ నిన్న వండిన అన్నమే తిన్నన్నా. ఇది విని మరైతే మీరు చూస్తున్న ఈ కేక్ హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఆ కేకే ఈ కేక్. ఈ కేక్ క్వీన్ విక్టోరియా మ్యారేజ్ కేక్. ఈ కేక్ని గత 200 సంవత్సరాల నుంచి కాపాడుతూనే వస్తున్నారు. అండ్ అది స్టిల్ బాగానే ఉందంట. అండ్ అంటే టేస్ట్ పరంగాలేండి. ఇంటర్నెట్ మొత్తం ఒక్కటే గోళ, జియో, ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ. ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఆర్టికల్ ప్రకారం అనంత్ అంబానీ అండ్ రాధికా మర్చెంట్ వెడ్డింగ్కి, ఓన్లీ వెడ్డింగ్కి $600 మిలియన్ ఖర్చు చేశారు. ప్రీ వెడ్డింగ్కి అరౌండ్ $320 మిలియన్ వరకు స్పెండ్ చేశారు. వెన్యూ వచ్చేసి ముంబైలో ఉన్న జియో వరల్డ్ కన్వెన్షన్ అండ్ అంబానీ ఫ్యామిలీ హౌస్ అనమాట. అన్న ఈ మ్యారేజ్ ఇంకా వేరే ప్లేస్లో జరుగుంటే ఇంకా మన జియో ప్రైజెస్ ఆకాశానంటే ఏమోగా అన్నో. సో ఇక్కడ ఇదే ప్రాబ్లం వచ్చింది. ఈ వెడ్డింగ్ గురించి బయట వైరల్ అవుతుంటే సైమల్టేనియస్లీ జియో రీఛార్జ్ ప్రైజెస్ని ఇంక్రీజ్ చేయడం వల్ల ప్రజల్లో నెగిటివిటీ బాగా పెరిగిపోయింది. వీడు పెళ్లికి పెట్టిన ఖర్చు మొత్తం మనతో వసూలు చేసుకుంటున్నాడు అని అనిపిస్తుంది అనమాట. ఇది ఎంతవరకు నిజమనేది ఆ అమ్మాయిని బాబాయిగా తెలియాలి. మై బికాస్ ఒక్కసారి కొన్ని ప్రీవియస్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఇనిషియల్గా జియో సినిమా అండ్ రీఛార్జ్ అండ్ జియో ఫోన్స్ అనేవి చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత మనం బాగా అలవాటయ్యాక ప్రైజెస్ని ఇంక్రీజ్ చేశారు. ఎలాగో అలవాటు అయిపోయాం కాబట్టి ఏముందిలే అని వాడేవాళ్ళు సబ్స్క్రిప్షన్స్ తీసుకున్నారు. ఓన్లీ ఫ్రీ అంటేనే యూజ్ చేస్తా అనే నాలాంటి వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్స్ వెతుక్కున్నారు. అంటే ఆల్టర్నేటివ్స్ అంటే ప్రజెంట్ బిఎస్ఎన్ఎల్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. అన్న కథలో చాలా ముందుకు వెళ్ళిపోయావు అన్న. బిఎస్ఎన్ఎల్ గురించి నెక్స్ట్ వీడియో అనుకున్నాను కదా, సబ్స్క్రైబర్స్ అడిగారు నెక్స్ట్ వీడియో చేద్దాం, ఇప్పుడు కాదు. వాళ్ళ పెళ్లికి $600 మిలియన్ ఖర్చు చేశారు, కరెక్టే. బట్ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఖర్చు ముఖేష్ అంబానీ ఆస్తిలో కేవలం అంటే కేవలం 0.05% మాత్రమే. ఇంత ఖర్చు పెట్టి ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్ అండ్ మ్యారేజ్ జరిపించడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ అనంత్ అంబానీ. ఎస్, అనంత్ అంబానీ యొక్క హెల్త్ కండిషన్ అనేది స్టేబుల్గా ఉంది. ఇండియా టుడే ఆర్టికల్ ప్రకారం అనంత్ అంబానీ గారే ఓపెన్గా ఇది చెప్పారు. అతను చిన్నప్పటి నుంచి ఆస్తమా వల్ల ఇబ్బంది పడుతున్నాడని అండ్ ఈ ఆస్తమాని ట్రీట్మెంట్ చేసే ప్రాసెస్లో చిన్నప్పుడు 200 కేజీస్ వరకు బరువు పెరిగాడని, ఈ ఆస్తమాకి ట్రీట్మెంట్గా డాక్టర్స్ అనంత్ అంబానీకి స్టెరాయిడ్స్ ప్రిస్క్రైబ్ చేశారని వాళ్ళ మదర్ నీత అంబానీ గారు చెప్పారు. అండ్ ఇక్కడ మళ్ళీ స్టెరాయిడ్స్ కాబట్టి మళ్ళీ చాలా వెయిట్ గెయిన్ అయ్యారు. సో ఈ ఒబిసిటీకి ప్రాబ్లంగా అనంత అంబానీ 18 మంత్స్ స్ట్రిక్ట్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ రొటీన్ ఫాలో అయ్యి కేవలం 18 మంత్స్లో 108 కేజీస్ వెయిట్ లాస్ అయ్యారు. సో అనంత అంబానీ గారు మాట్లాడుతూ, నేను నా ఒబిసిటీ వల్ల చిన్నప్పటి నుంచి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల నేను మెంటల్గా చాలా సఫర్ అయ్యాను. సో ఇలాంటి సిచ్యువేషన్లో నాకు తోడుగా ఉన్నది కేవలం నా ఫ్యామిలీ అండ్ నా వైఫ్ మాత్రమే అని ఓపెన్గా చెప్పాడు. సో కంక్లూజన్ ఏంటంటే డబ్బున్న ప్రతి ఒక్కడు ఆనందంగా ఉంటాడని కాదు, ఆనందంగా ఉన్న ప్రతి ఒక్కడికి డబ్బు ఉందని కాదు. నీ దగ్గర ఉన్నదాంతో నువ్వు ఆనందంగా ఉండాలి, నేను దాని గురించి కష్టపడాలి అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇక్కడ వరకు చూసారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. అలా నచ్చినట్లయితే ఇప్పుడే వీడియోకి లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఇచ్చే బెల్ ఐకాన్ నొక్కి ఆల్లో పెట్టుకోండి.